జగిత్యాల జిల్లా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ తమ్మిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి క్యాన్సర్ తోటి చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు. అతనికి మా ఐవిఎఫ్ నుండి 10,000 రూపీస్ అండ్ 2 బ్యాగ్స్ రైస్ ఇవ్వాలని మేము అనుకున్నాము, కాబట్టి ఇస్తున్నాము. ఈరోజు దీనికి మా సహకరించిన ఐవిఎఫ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా ఐవిఎఫ్ తరపున తమ్మిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆయనకు మా సంస్థ తరపున 10,000 విరాళము 2 బ్యాగుల రైస్ ఇవ్వడం నిశ్చయించుకుని ఈరోజు ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఐవిఎఫ్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి మా ప్రెసిడెంట్ అయిన పాలతీప్ శంకర్ గారు, క్యాషియర్ కోట చంద్రశేఖర్ గారు, నేను ప్రధానంగా చేసి మా సంఘ సభ్యులు అందరూ సహకరించి చాలా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు 10,000 రూపాయలు ఆయన క్యాన్సర్తో బాధపడుతుంది కాబట్టి విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయదలుచుకున్నాము, చేస్తున్నాము. మా సంఘ సభ్యులందరూ మాకు సహకరిస్తున్నారు. దీనికి అందరికీ కృతజ్ఞత అభివందనము. జై వాస్. తమ్మిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఇతడు చిగురు మామిడి మండలం రేగుండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. కరీంనగర్లో నివాసం ఉంటూ తన కుటుంబాన్ని మరి సాదుకుంటూ ఉద్యోగంలో ఐఎస్ఐ దాంట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. అనారోగ్య కారణాల వల్ల మరి ఆ ఉద్యోగం నుంచి తొలగించబడడం జరిగింది. మరి తనకు జీవనోపాధి కష్టమై ఈరోజు అత్తగారి గ్రామమైనటువంటి ఈ జగిత్యాల హెడ్ క్వార్టర్లో మరి నివాసం ఉండడం జరుగుతుంది. నిజానికి ఎందుకంటే ఒక భర్తకు వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని భార్య దూరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా ఒక భర్తను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక భార్యగా భర్త సంరక్షణ కోసం మరి ఇంట్లో బీడీలు చేస్తూ కూలి పని చేసినట్టుగా కష్టపడుతూ మరి తనను సాదుకోవడం జరుగుతూ ఉంది. తనకి ఈరోజు వాస్తవంగా నెలకు 2 ఇంజెక్షన్స్, అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 2.5 లక్షలు, అంటే నెలకు 5 లక్షలు ఖర్చు అవుతుంది. మరి తను పూర్తి స్థాయిలో అంటే మన మామూలు మనిషి నుంచి తెల్లవాడి వెంట్రుకలు తెల్లవాడడం, పోను అంటే ఒక గోపురం శిథిలావస్థలు అయినట్టుగా మనిషి కూడా శిథిలావస్థకు రావడం జరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వ పరంగా కూడా మరి ఏమైనా ఆలోచన చేసి కొంచెం ఎల్వోస్ ఇప్పించి లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం లెవెల్లో ప్రయత్నాలు చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు తక్షణమే తనకు మందులు ఇంజెక్షన్స్ అందకపోతే ఆరోగ్యం క్షీణించి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆ ఇంజెక్షన్స్ కోసం మరి ఐవిఎఫ్ నుంచి ఈరోజు మరి ఉమ్మడి రాష్ట్ర అధినేత అయినటువంటి ఉప్పల సీనన్న నాయకత్వం లోపల జిల్లా స్థాయి లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి జగిత్యాల జిల్లాకు సంబంధించి ఐవిఎఫ్ అధ్యక్షులైనటువంటి పాలతీప్ శంకర్ గారు, మా నాగభూషణమన్న గారు, సీనన్న గారు అందరి నేతృత్వంలో, కార్యవర్గం అందరి నేతృత్వంలో కూడా స్పందించి తనను కాపాడడానికి వాళ్ళ వంతు సహకారం అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఒక 10,000 రూపాయలతో పాటు ఒక బియ్యం బస్తాను ఇవ్వడం జరుగుతూ ఉంది కుటుంబం సంరక్షణతో. మరి ఈరోజు ఇంతే కాకుండా తనకు పూర్తి స్థాయిలో ఒక ఆర్యవైశ్యునిగా ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకొచ్చి తన కుటుంబాన్ని రక్షించడానికి డబ్బులు జమ చేసి మరి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందించే విధంగా సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవడానికి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం.